సో అందరికి జై గణేశా. ఇప్పుడు మనం దుల్పేట్ గణేష్ సింగ్ కళాకార్ దగ్గర అయితే ఉన్నాము. సో వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి. 2022 లో అయితే న్యూ అట్రాక్షన్, అందరిని అట్రాక్షన్ చేసే గణేశుడు అయితే ట్రిబులార్ లో ఎన్టీఆర్ విశ్వరూపం చూసినాం కదా. ఇంటర్లెవెల్ బ్యాన్ లో మొత్తం జంతువులతో బయటకు వస్తాడు కదా. సో ఆ విధంగా అయితే ఇక్కడ అయితే గణేశుడు రెడీ చేయడం జరిగింది. సో ఇక్కడ ఇంకోటి మనకి గణేశుడు మొత్తం 22 ఫీట్ల గణేశులను అయితే అతి భారీ గణేశులను అయితే రెడీ చేస్తారు. సో మనకి హైట్ లోనే కాదు, భారీ భారీ పర్సనల్ గణేశులు అయితే ఇక్కడ ఉంటాయి. సో అద్దరిపోయారు గణేశులు. వీడియో మీరు లాస్ట్ వరకు చూసారు అనుకోండి, గణేశులు ఎట్లున్నారు, ఏ విధంగా దర్శనం ఇవ్వబోతున్నారు అనేది మొత్తం ఈ వీడియోలో చూపించిన చూడండి. కొంచెం లెంత్ ఎక్కువైనా కూడా మీరు వీడియో లాస్ట్ వరకు చూస్తే మాత్రం 100% వీడియో నచ్చుతుంది. సో ఇంకోటి అందరు చాలా మంది వచ్చి మనకు ఏమంటారు బుకింగ్ చేసుకుంటున్నారు. ఇంక ఎక్కువ రోజు లేదు, 29 డేసే ఉంది. సో మీరు కూడా ఎంత తొందరగా వచ్చి బుక్ చేసుకుంటే అంత మంచిది. ఎందుకంటే ఎందుకు మంచిది అంటున్నానంటే బయటి బయట డిస్ట్రిక్ట్ నుంచి బయటి బయట మన రాష్ట్రాల నుంచి అయితే వచ్చి మరీ బుక్ చేసుకొని తీసుకొని వెళ్ళిపోతున్నారు. సో నా ఇక్కడైతే మాక్సిమం మనకి ఒక 5-6 గణేశులు అయితే బుకింగ్ అయిపోయినాయి, సగానికి సగం బుకింగ్ అయిపోతున్నాయి. సో మీరు తొందరగా వచ్చి బుక్ చేసుకున్నారు అనుకో మీ గణేశులు దొరుకుతారు. లేదంటే లాస్ట్ వరకు ఆగిరు అనుకోండి, ఇక్కడ ఉండే గణేశులు మనం పెద్ద గణేశులు పెట్టాలని చాలామంది అనుకుంటారు. సో ఆ గణేశులు దొరికే ఛాన్స్ ఉండదు. సో అడ్జస్ట్ చేయగా మనం కాంప్రమైజ్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది. సో మీకు నచ్చిన గణేశుడు పెద్ద గణేశుడు కావాలంటే తొందరగా రండి. సో ఇంకా లొకేషన్ కానీ ఫోన్ నెంబర్స్ కానీ డీటెయిల్స్ ఏమైనా ఉన్నా కూడా డిస్క్రిప్షన్లో పెడతాను. సో వచ్చి ఈ అడ్రస్కి వచ్చి బుక్ చేసుకోండి. సో వీడియో లాస్ట్ వరకు చూడండి, లైక్ చేసి చూడండి. థ్యాంక్ యూ, చూసేయండి. సో అందరికీ జై గణేష. ఇప్పుడు మనం దుల్పేట్ గణేష్ సింగ్ కళాకార్ దగ్గర అయితే ఉన్నాము. సో ఇక్కడ అయితే మనకు చిన్న గణేశులు ఎక్కడ కనిపించాయి, మొత్తం 20 ఫీట్లు 22 ఫీట్ల గణేశులు అయితే కనిపిస్తాయి. సో ఇక్కడ చూసుకోవచ్చు మనకి రోడ్డు పైననే గణేష్ సింగ్ కళాకార్ అని రాసేసి ఉంది. సో చాలా మందికి తెలుసు, చాలా ఫేమస్, కాకపోతే ఎక్కడ అనే అడ్రస్ అయితే తెలీదు. సో నేను కింద లొకేషన్ కూడా పెడతాను. సో ఇట్లా డోర్ ఉంటుంది, డోర్ లోపల అయితే చాలా భారీ భారీ వినాయకులను అయితే రెడీ చేయడం జరుగుతుంది. అండ్ మనకి ఈసారి సూపర్ బ్లాక్ బస్టర్ ఇటు కొట్టిన ట్రిబులార్ మూవీకి సంబంధించిన గణేశుని కూడా రెడీ చేయడం జరిగింది. మన నందమూరి తారక రామారావు ఎన్టీఆర్ విశ్వరూపం మన ట్రిబులార్లో వస్తుంది కదా. సో దానికి సంబంధించిన గణేశుని కూడా రెడీ చేయడం అయితే జరిగింది. చూసుకోవచ్చు మనకు స్టార్టింగ్లో ఇక్కడ పెట్టారు. సో ఇక్కడ చూడండి. సో ఇంటర్వెల్లో అయితే మనకి ఎన్టీఆర్ గారు వస్తారు కదా, మొత్తం జంతువులతో అయితే బయటకు వస్తారు కదా. సో దానికి సంబంధించిన గణేశుని అయితే ఇక్కడ రెడీ చేసి పెట్టారు. చూడండి ఒక్కసారి సైడ్లకి జంతువులు కానీ. సో అక్కడైతే పులి అండ్ ఇక్కడ కూడా బ్లాక్ ది పులి. సో ఇక్కడ జింక చూసుకోవచ్చు మీరు ఇక్కడ అండ్ ఇక్కడ సైడ్లకు కూడా. అండ్ ఇంటర్వెల్లో వస్తుంది కదా సీను. సో ఆ సీన్కి సంబంధించింది అయితే మధ్యలో ఎన్టీఆర్ని ఉంచినట్టు మధ్యలో అయితే గణేశుని పెట్టేసి సైడ్లకైతే మనకి జంతువులను పెట్టడం అయితే జరిగింది. సేమ్ టు సేమ్ అలానే. సో చూడవచ్చు మీరు. సో ఇక్కడైతే మొత్తం పెద్ద పెద్ద గణేశులను చేయడమే ఉంటుంది. సో చిన్న గణేశులు అనేసి ఉండదు, మొత్తం భారీ భారీ వినాయకులనే 20 ఫీట్లు 22 ఫీట్ల గణేశులను అయితే. సో కింద అయితే లొకేషన్ పెడతాను అండ్ ఫోన్ నెంబర్ కూడా తీసుకొని పెడతాను. సో ఎవరికైనా నచ్చితే మాత్రం ఫోన్ చేయవచ్చు, మీరు లొకేషన్ దగ్గరికి అయితే వచ్చి కనుక్కోవచ్చు. చూడండి ఒక్కసారి. సో అండ్ ఇంకోటి ఇక్కడ మనకైతే ధోతి కానీ ఇక్కడ షాల్వా కానీ మొత్తం న్యాచురల్గా మనకైతే బట్టలతోనైతే వేయడం జరిగింది. సో వాళ్ళు ఇంకోటి ధోతిలు అవి ఆర్టిఫిషియల్గా తయారు చేస్తారు కదా, సో బొమ్మను తయారు చేసినట్లే. సో అట్లయితే తయారు చేయలేదు. సో డైరెక్ట్గా అయితే మనకి రియల్గా మనకి బట్టలు పెట్టడమే జరిగింది, బట్టలతో కట్టడమే జరిగింది. చూసుకోవచ్చు. సో అద్దరిపోయింది కదా గణేశుడు. సో ఈ మధ్యకాలంలో మనకి బాహుబలి మూవీ వచ్చినప్పటి నుండి అయితే మనకి చాలా ట్రెండ్ అయిపోయింది మూవీస్లలో ఉండే విధంగా అయితే గణేశులను రెడీ చేయడం అయితే. సో అంతకుముందు అయితే బాహుబలి రోబో అలాంటి గణేశులను రెడీ చేశారు, ఈసారి అయితే ట్రిబులార్ చూడొచ్చు. అండ్ అదే విధంగా ఈ సైడ్లకు కూడా చూడండి. సో ప్రతి గణేశుడు అయితే మనకు భారీ గణేశులనే ఉంచారు. ఇక్కడైతే భారీ భారీ గణేశులనే రెడీ చేయడం జరిగింది. సో ప్లేస్ కొంచెం ఉండడం వల్ల అయితే గణేశులను అయితే ఫుల్గా చూపించడానికి అయితే వీలు ఉండదు. సో ఎలాగైనా చూపిస్తున్నాను. సో అడ్జస్ట్ చేసుకోండి కొంచెం, ఏమనుకోకండి ఎవరు కూడా. సో చూసుకోవచ్చు ఇక్కడ మనకు ఉంగరాలు కానీ ఎంత అద్దరిపోయిండు అసలు గణేశులు అయితే. సో ఒక రేంజ్లో అయితే గణేశులు ఉన్నారు చూడొచ్చు. అండ్ పైనుంచి కింది వరకు చూడండి ఒక్కసారి మీరు. సో ఇంకా కళ్ళ పని అనేది ఉంది, కళ్ళు అనేది రెడీ చేయాలి ఇంకా. సో కళ్ళు అని కిరీటం కానీ ఇంకా బాడీ కలర్ వేసి పెట్టేసారు. సో చూసుకోవచ్చు మీరు ఒక రేంజ్లో ఉన్నారు గణేశులు. సో చాలామందికి ఏంటంటే భారీ భారీ వినాయకులను పెట్టాలనేసి చాలామందికి ఉంటుంది. సో అలాంటి వాళ్ళు పెట్టాలనుకుంటే మనకి గణేష్ సింగ్ కళాకారు ఉంది, చాలా ఫేమస్ అన్నమాట. సో వివిధ రకాలైన గణేశులను అయితే రెడీ చేయడం జరుగుతుంది. సో ఇక్కడికి వచ్చి అయితే తీసుకోండి మీరు. అండ్ ఇక్కడైతే గణేశుడు ఆల్రెడీ బుక్ అయిపోయిందంట. సో అంటే నాకు కూడా ఏంటంటే ఇక్కడ వచ్చారు వాళ్ళు, వచ్చేసి మాట్లాడుకుంటూ విన్నాను నేను. సో వెనకాల చూడండి లక్ష్మీనరసింహస్వామి అయితే వచ్చిండు. సో లక్ష్మీనరసింహస్వామి విశ్వరూపం అయితే వెనకాల ఉంది బ్యాక్గ్రౌండ్లో. అండ్ ముందైతే మన గణేశుడు అయితే దర్శనం ఇస్తున్నాడు.
సో ఒక రేంజ్లో అయితే గణేశుడు ఉన్నారు చూడండి. సో ఇంకా అయితే మనకి మొత్తం కలరింగ్ పనులు అయితే జరగలేవు. సో ఇంకా మొత్తం పనులు కలరింగ్ పనులు అనేవి జరగలేవు, ఇంకా పనులు అనేవి జరుగుతున్నాయి. సో ఇంకోసారి కూడా మొత్తం ఫినిష్ అయిపోయిన తర్వాత కూడా ఒక్కసారి అయితే మళ్ళీ వచ్చి తీయడం అయితే జరుగుతుంది. చూడండి ఒకసారి వద్దిరిపోయిన గణేశుడు అయితే చూడండి ఒకసారి. సో బ్యాక్గ్రౌండ్లో అయితే మనకు లక్ష్మీనరసింహస్వామి విశ్వరూపం అయితే వెనకలా కనిపిస్తుంది. సో ముందలైతే గణేశుడు అయితే మనకు దర్శనం ఇస్తున్నాడు. సో కింద అయితే లొకేషన్ పెడతాను, అండ్ ఫోన్ నెంబర్ పెడతాను. సో ప్రతి ఒక్కరు లొకేషన్ దగ్గరకు వచ్చేసి అండ్ ఫోన్ చేసేసి అయినా సరే డీటెయిల్స్ అనుకోండి మీరు. సో నచ్చితే మాత్రం తొందరగా బుక్ చేసుకోండి, చాలామంది వస్తున్నారు. ఓ ఇంకొక 29 డేస్ ఉంది అనగానే ఇప్పుడు చాలామంది బుక్ చేసుకోవడం అయితే జరుగుతుంది. సో ఇక్కడ కూడా చూడొచ్చు మీరు, నా నాగుపాం వెనకాల అయితే పడగ విప్పి ఉంది 5 తలలతో అయితే. సో ఇక్కడ నాగుపాముని కూడా మనకి న్యాచురల్గా చేయడం జరిగింది, చూడొచ్చు మీరు ఇక్కడ. సో ఇక్కడైతే పాముని చూడండి మీరు, మొత్తం చుట్లు 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 తిరుగుకొని ఉంది. వెనుక నుంచి అయితే బ్యాక్గ్రౌండ్ నుంచి వెనుకకి వెళ్ళేసి సో అక్కడ మనకైతే పడగ విప్పు అయితే ఉంది, చూడొచ్చు మీరు. సో మనకి ఇక్కడ నాగుపామికి కూడా మనకు డిఫరెంట్గా కలర్ వేసారు. సో ప్రతి దగ్గర అయితే మనకు రెడ్ కలర్ వేయడం అయితే చూస్తాం ప్రతి పాముకి అయితే. సో ఇక్కడ చూడండి మనకి బ్లూ కలర్లో వచ్చేసి బ్లూ కలర్ అండ్ గోల్డ్ కలర్ కాంబినేషన్లో అయితే వచ్చిండు గణేష్ పాము. సో చూడవచ్చు ఇంకా కళ్ళు అండ్ ఇక్కడ మనకు దోతి పండ్లు ఇంకా కొన్ని పండ్లు మిగిలి ఉన్నాయి, ఇంకా ఫినిష్ అయితే కాలేదు గణేశుడు, చూడవచ్చు మీరు. అండ్ ఇక్కడ మనకి పాము కూడా చూడండి, న్యాచురల్ అంటే నార్మల్గా లేదు, ఇక్కడ మొత్తం చుట్లు తిరిగి ఉంది. సో మొత్తం ఒడి తిరిగినట్లయితే ఉంది. సో ఆ పాము నుంచి వెనుక నుంచి వెళ్ళేసి పడగ విప్పి ఉంది. సో ముందర కూర్చొని అయితే గణేశుడు మనకి దర్శనం ఇస్తున్నాడు. సో అద్దిరిపోయిన గణేశుడు అయితే. అండ్ ఇక్కడ మనకు బుజ్జగన పయ్య. సో ఇక్కడ కూడా చూడండి దర్జాగా కూర్చొని ఉన్నాడు గణేశుడు, మహారాజా గణేశుడు లాగా. సో చూడవచ్చు సూపర్ ఉండు గణేశుడు. గణేశుడిని కూడా ఇంకా కిరీటం దగ్గర ఇంకా వర్క్స్ ఉన్నాయి, ఇంకా పనులు ఉన్నాయి చేసేటివి, చూడవచ్చు మీరు. సో ఇక్కడ గణేశులను కూడా చాలా దగ్గర దగ్గర పెట్టడం వల్ల మనకైతే లాంగ్ షాట్లో నుంచి వీడియో తీయడానికి ఛాన్స్ లేదు, చూడవచ్చు. అండ్ ఇక్కడ నుండి కూడా చూపిస్తాను చూడండి. సో ఈ గణేశునికి ఇంకా మెడల నుంచి కూడా మనకు దండ రావడం జరిగింది, చూడవచ్చు మీరు ఇక్కడ దండ వచ్చేసి. అండ్ మనకి చేతులలో కూడా ఉంగరాలను చూడండి, ఎంత పెద్ద పెద్ద ఉంగరాలు ఉన్నాయో అసలు, ఉంగరాలు ఏ విధంగా కనిపిస్తున్నాయి మనకి. అండ్ దోతి కూడా చూడండి ఏ విధంగా కనిపిస్తుంది మనకి, ఎట్లా కనిపిస్తుంది అయ్యలేడు కదా అసలు. సో ముడతలు పడడం అది న్యాచురల్గా ఉండడం అయితే ఉంది, చూడండి మీరు. సో ఇక్కడ అయితే పట్టుకోవడానికి త్రిశూలం లాంటిది అయితే మనకి ఇవ్వడం జరిగింది. సో త్రిశూలం కాదు అది, సో సుబ్రహ్మణ్య స్వామి చేతులు ఉంటుంది కదా ఆ విధంగా అయితే ఇవ్వడం జరిగింది. సో ఒక్క నిమిషం ఆగండి చూడండి, లాంగ్ షాట్లో అయితే ఈ విధంగా కనిపిస్తాడు గణేశుడు. సో ఇక్కడైతే మనకి మొత్తం భారీ వినాయకులనే రెడీ చేస్తారు. సో 20 ఫీట్ల నుంచి 22 ఫీట్ల వరకు అయితే రెడీ చేస్తారంట. సో బ్రదర్ చెప్పిండు మనకి, చూడవచ్చు ఇక్కడ. అండ్ అదేవిధంగా ఇక్కడ చూడండి, సో గణేశుడు పక్కన ఇద్దరు దేవతలతో అయితే మనకి దర్శనం ఇస్తున్నాడు. బ్యాక్గ్రౌండ్ కూడా చూడండి ఎంత బ్యూటిఫుల్గా వచ్చిందో మనకి, అద్దిరిపోయిన గణేశుడు అయితే. సో ఇంకా కలరింగ్ పనులు అయితే ఇంకా సగం ఇంకా కావాలి. సో మొత్తం ఫినిష్ అయిపోయిన తర్వాత అయితే మనకు ఒక రేంజ్లో అయితే గణేశులు కనిపిస్తారు భయ్యా. సో మీరు ఎంత తొందరగా వచ్చి బుక్ చేసుకుంటే అంత మంచిది, చాలామంది వచ్చి బుక్ చేసుకోవడం అయితే జరుగుతుంది. సో మీరు తొందరగా బుక్ చేసుకుంటే మీకు దొరికే ఛాన్సెస్ ఉంటాయి, ఇక లేట్ అయింది అనుకో ఇక గణేశులు చూసుకోండి మీరు. సో ఈ గణేశుడు కనిపిస్తుంది, గుర్రాలు 4 గుర్రాలతో అయితే కూర్చొని ఉన్నాడు, రథమే 4 గుర్రాలు అయితే ఉన్నాయి, సైడ్కి 2 ఈ సైడ్కి 2. సో ఈ గణేశుడు ఆల్రెడీ బుక్ అయిపోయిండు. హాయ్ బ్రో, హాయ్ హాయ్, చూసారా బ్రో వీడియో, చూడండి మన సబ్స్క్రైబర్స్. సో థ్యాంక్ యూ బ్రో. అండ్ ఈ గణేశుడు అయితే మనకి బుక్ అయిపోయింది ఆల్రెడీ, సోల్డ్ అవుట్ అని పెట్టేసారు ఇక్కడ చూడొచ్చు మీరు. సో చూసారు కదా చాలా, ఇంకా కొన్ని గణేశులు కూడా బుక్ అయిపోయినాయి. సో అడ్వాన్స్ ఇచ్చిన వాళ్ళకైతే నాకు తెలిసి సోల్డ్ అవుట్ అని పెడుతుండొచ్చు. అండ్ ఇక్కడ కూడా మనకి పనులు అయితే జరగాలి, ఇంకా గణేశుని కళ్ళు కానీ ఇంకా అక్కడ దోతి కానీ ఇంకా మనకి గుర్రాలకు కానీ పనులు జరిగేట్టు ఉన్నాయి. సో ఆల్రెడీ గణేశుడు సోల్డ్ అవుట్ అయిపోయాడు. సో మీరు ఎంత తొందరగా బుక్ చేసుకుంటే అంత మంచిది, చూడండి వెళ్ళేట్టున్నాడు గణేశుడు. అండ్ ఇక్కడ మనకు శ్రీకృష్ణ భగవాన్ గణేశుడు మాదిరిగా అయితే రెడీ చేస్తున్నారు. సో ఇంకా ఫ్లూట్ వస్తుంది ఇక్కడ, ఫ్లూట్ వచ్చే మాదిరిగా అయితే ఈ గణేశుడు కూడా అద్దిరిపోయిండు అసలు. సో చూడొచ్చు గణేశుడు మొత్తం బ్లూ కలర్లోకి అయితే ఉన్నాడు. సో వంకాయ కలర్లో అయితే వేస్తున్నారు. సో లాస్ట్ వరకు అయితే మనకి బ్లూ కలర్లోకి వచ్చే వస్తాడేమో. సో కలర్లు వేసిన తర్వాత కూడా చూడొచ్చు మనము, ఒకసారి మళ్ళీ చూపిస్తాను మీకు.
ఇంకా ఫ్లూట్ ఫ్లూట్ కూడా వస్తుంది ఇక్కడ సైడ్ ఇక్కడ ఉన్నది కదా పట్టుకోవడానికి సో అక్కడ కూడా ఫ్లూట్ వస్తుంది అండ్ ఇంకా మొత్తం కలరింగ్ పనులు అయిపోయిన తర్వాత అది గణేశుడు అద్దిరిపోతాడు అదే అండ్ ఇక మనకి త్రిముఖ గణేశుడు అంటే మూడు తలల గణేశుడు త్రిముఖ గణేశుడు సో ఆ విధంగా అయితే చేసుడు వెనక నుంచి మనకు బ్యాక్గ్రౌండ్ నుంచి లైటింగ్ అనేది ఎండ లైటింగ్ వస్తుంది అంటే బయట నుంచి వెలుతురు వస్తుంది సో ఆ వెలుతురుకి మనకి కొంచెం సరిగా కనిపించకపోవచ్చు సో కొంచెం అడ్జస్ట్ చేసుకోండి సో మంచిగా చూపించడానికి ట్రై చేస్తున్నాను మీకు కొంచెం లైటింగ్ ప్రాబ్లం వల్ల అయితే నేను ఏం చేయలేను కదా సో దానికోసం సో ఇక్కడ త్రిముఖ గణేశుడు కదా మూడు తలల గణేశుడు సో ఇక్కడైతే మనకి ఇక్కడ శంకరుడు అనుకుంటా ఇది రెండు రెండు సైడ్లకు అయితే మనకు శంకర భగవాన్ వచ్చిండు శివుడు శంకరుడు సో శంకరుడు వచ్చి మధ్యలో అయితే మన గణేశుడు ఉన్నాడు సో ఆయన ఇంకా ఇక్కడ సైడ్లకి రెండు సైడ్లకు అయితే మనకి ఇక్కడ ఏమంటారు కుక్కలా లేదంటే నక్క కుక్కలే అనుకుంటా సో సారీ కుక్కలే సో రెండునైతే మనకి ఇక్కడ పెట్టిరు చూడండి ఈ గణేశుడు కూడా అద్దిరిపోయిండు సో ఈ గణేశులు అన్నీ కలరింగ్ వేసిన తర్వాత అద్దిరిపోతాడు సో ఇక్కడ మనకు భారీ గణేశుడు ఇక్కడైతే కూర్చొని ఉన్నాడు ఆ గణేశునికి ఇంకా కలరింగ్ కాలేదు సో గణేశునికి అయిపోతుంది బ్రో ఇప్పుడు వరకు సో ఇక్కడ గణేశుడు చూడండి సో ఈ గణేశుని పక్కకి ఇంకో గణేశుడు ఉన్నాడు ఆ గణేశుడు ఇంకా కలరింగ్ వేయలేడు అద్దిరిపోయిన గణేశుని చూసుకోవచ్చు మీరు గణేశుని ఒకసారి మొత్తం పూర్తిగా అయితే పైన కిరీటం దగ్గర కొంచెం వర్క్స్ ఉన్నాయి అండ్ ఇక్కడ చూడండి గణేశుడు అద్దిరిపోయిండు అసలు చూడండి సో మహారాజా మీద అయితే కూర్చొని ఉన్నాడు దర్జా దర్శనం ఇస్తున్నాడు ఆయన నేను చెప్పింది అయితే ఇప్పటివరకు ఈ గణేశుని గురించే సో భారీ బొజ్జ గణపయ్య సో ఈ భారీ బొజ్జ గణపయ్య ఎంత భారీగా ఉన్నాడో చూడండి అంటే హైట్లో కానీ పర్సనాలిటీలో అయితే ఒక రేంజ్లో ఉన్నాడు గణేశుడు చూడండి మీరు సో మొత్తం కింది వరకు అయితే ఇక్కడ వచ్చిండు గణేశుడు ఒక నిమిషం చూడండి ఇక్కడ బొజ్జ కానీ సో పైనుంచి చూపిస్తా చూడండి మీకు సో ఇక్కడ చూడొచ్చు మీరు ఇక్కడ గణేశుని మొహం కానీ అండ్ ఇక్కడ మనకి తొండం కానీ ఇక్కడ బొజ్జ కానీ చూడండి కడుపు భాగం కూడా మనకి కింది వరకు వచ్చింది అండ్ మూషికవనం అయితే ఇక్కడ చూడొచ్చు మీరు సో మూషికవనం కూడా మూషికుడు సో ఇది హెవీ గణేశుడు మనకు అతి భారీ గణేశుడు అన్నమాట సో కొంచెం బ్లర్ అవుతుంది కొంచెం ఫోన్ ఏదో ప్రాబ్లం అనుకుంటా సో వంటకిలో ఉన్నాం కదా మనం సో అందుకని కొంచెం మనం బ్యాక్ వెళ్ళలేకపోతున్నాం కొంచెం అడ్జస్ట్ చేసుకోండి సో చూడొచ్చు మీరు ఇక్కడ అండ్ ఇక్కడ అయితే మనకి సోల్డ్ అవుట్ అయిపోయినాయి ఇక్కడ గణేశులు ఆల్రెడీ బుకింగ్ చేసుకున్నారు గణేశులు అని అయితే ఇక్కడ సో మీరు ఎంత తొందరగా వచ్చి బుక్ చేసుకుంటే అంత మంచిది ఎందుకంటే చాలామంది వచ్చి వస్తున్నారు విజిట్ చేస్తున్నారు బుకింగ్ చేసుకుంటున్నారు వెళ్తున్నారు సో లాస్ట్ వరకు అయితే ఆగకండి అండ్ ఇక్కడ కూడా మనకి సోల్డ్ అవుట్ పెట్టేసి సోల్డ్ అవుట్ కూడా పెట్టేసి చూసుకోవచ్చు సో ఈ గణేశుడు కూడా అద్దిరిపోయిండు సో మనకి గణేశుడు చూడండి బాల గణేశుడు విధంగా అయితే మనకు గణేశుడు ఉన్నాడు సో గణేశుడికి సో వెనకలు అయితే మనకి నెమలి నెమలి పించం లాంటిది అయితే వెనకలు వచ్చింది అండ్ పక్కన అయితే మన జింక చూడవచ్చు బాల గణేశుడే అండ్ ఇక్కడ కింద మూషిక వాహనం అండ్ అక్కడ సైడ్లో అయితే మనకి ఆవు వచ్చింది ఎద్దు ఆవు అండ్ ఇక్కడ నెమలి పైన అయితే మనకి దేవత కూర్చొని ఉన్నారు సో అద్దిరిపోయిండు సో గణేశుడు ఇంత బాగున్నాడు కాబట్టి మనకైతే ఏమంటారు బుకింగ్ చేసేసుకొని సోల్డ్ అవుట్ అయిపోయింది గణేశుడు అయితే సో చూడవచ్చు మీరు అండ్ ఇక్కడ గణేశులో కూడా మనకి ఇంకా కలరింగ్ పనులు జరుగుతున్నాయి చూడండి పగడి పెట్టుకొని గణేశుడు అయితే కూర్చొని ఉన్నాడు సో ఈ శ్రీకృష్ణ భగవాన్ది మనకి కలరింగ్ వేసి పెట్టారు ఇక్కడ సో అద్దిరిపోయిండు గణేశుడు అయితే ఇద్దన్నమాట సో కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి పాత వాళ్ళు చూస్తే లైక్ చేసి షేర్ చేసి చూడండి సో గణేశులు అయితే ఒక రేంజ్లు ఉన్నారు గణేశులు చూడొచ్చు మీరు ఇక్కడ లైన్తో గణేశులు కనిపిస్తారు అక్కడి వరకు సో ఎంత తొందరగా వచ్చి బుక్ చేసుకుంటే అంత మంచిది మీకే సో ఇక్కడ మనకి లేటెస్ట్గా అయితే కొత్త మోడల్ అయితే మనకి ట్రిబులార్ ఎన్టీఆర్ది విశ్వరూపం ఉంది కదా సో అలాంటివి అయితే ఆ మోడల్ అయితే తయారు చేశారు సో చూడండి కింద లొకేషన్ పెడతాను నేను డీటెయిల్స్ పెడతాను వచ్చి కనుక్కొని బుక్ చేసేసుకోండి సో థ్యాంక్ యూ గైస్ అందరు సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసుకోండి వీడియో చూడండి థ్యాంక్ యూ